జనం కోసం కొండని కొట్టేశాడు. ఆత్మవిశ్వాసం ఉంటే కొండలనైనా కదిలించగలం అంటారు. అది ఊరికే ఓ ఇన్స్పిరేషన్ కోసమే అనుకుంటే పొరపాటే. నిజంగానే కొండలను కదిలించిన మనిషి కథ ఇది. తన భార్య కోసం తాజ్మహల్ను కట్టించిన షాజహాన్ను పొగిడేస్తాం, కానీ భార్య కష్టాన్ని భరించలేని ఓ భర్త సృష్టించిన చరిత్ర ఇది. అతని పేరే దశరథ్ మాంజీ. ఊరు బీహార్లో అత్రి అనే ఓ చిన్న ఊరు. అత్రి ఎంత చిన్న ఊరంటే అక్కడ సరైన కరెంటు కానీ నీళ్లు కానీ ఉండేవి కాదు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ ఊరి చివర ఉన్న 300 అడుగుల ఎత్తైన కొండను దాటుకుని వెళ్లాల్సిందే. ఇక రోగం వస్తే అంతే సంగతులు. ఆ కొండ చుట్టూ చుట్టి ఉన్న రోడ్డులో 75 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కాని హాస్పిటల్ రాదు. పనిచేయడానికి కూడా కొండవతల వైపు ఉన్న పొలాల్లో పనిచేయాల్సిందే. అలా దశరథ్ మాంజీ కూడా రోజూ ఆ కొండ ఎక్కి దిగి అవతల వైపు ఉన్న ఓ పొలంలో పనిచేసేవాడు. దశరథ్ కోసం భార్య రోజూ రొట్టెలు నీళ్లకుండా తీసుకునొచ్చేది. ఆవిడ కూడా ఆ కొండ ఎక్కి దిగాల్సిందే. ఓ రోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే దశరథ్ పొలం పనులు చేస్తూ తన భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. సూర్యుడు నడినెత్తికొచ్చేశాడు. కళ్ళు తిరుగుతున్నాయి, దాహం వేస్తోంది, ఆకలితో కడుపు రగిలిపోతోంది. కానీ భార్య ఎంతకీ కనిపించలేదు. చివరికి సాయంత్రం వేళకి భార్య వస్తూ కనిపించింది. తనని చూడగానే ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది దశరథ్కి. చెడామడ నాలుగు తిట్టేద్దామనుకున్నాడు. కాని దగ్గరకొచ్చేసరికి తనని చూసి కన్నీళ్లాగలేదు. భార్య ఒంటినిండా దెబ్బలే. కొండ దిగేటప్పుడు తను జారి పడిపోయిందట. తన చేతిలో ఉన్న ఆహారం చెల్లా చెదురైపోయింది. చావు దగ్గరగా వచ్చి పలకరించి వెళ్లిపోయింది. భార్య బాధ చూసిన దశరథ్కు ఆ కొండమీద తెలియని కోపం వచ్చింది. దశాబ్దాలుగా ఆ కొండనుంచి జారిపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అది దారికి అడ్డంగా ఉండడం వల్ల తమ జీవితాలనే కోల్పోతున్నారు. తాను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. దశరథ్కి గంగను నేలమీదకు తెచ్చిన భగీరథుడి కథ తెలియకపోవచ్చు. వింధ్యపర్వతాన్ని తొక్కిపెట్టిన ముని గురించి వినుండకపోవచ్చు. కాని వాళ్లకు తగ్గని పట్టుదలుంది. కాని ఎలా? రాళ్లను కొట్టడానికి మంచి పలుగు శానమైనా ఉండాలి కదా. దశరథ్ సెంటు భూమి కూడా లేని నిరుపేద. అందుకని పనిముట్ల కోసం తన దగ్గర ఉన్న మేకలను అమ్మేశాడు. ఇక తన దినచర్య మారిపోయింది. రోజూ ఉదయాన్నే లేచి కొండమీదకు చేరుకుని దాన్ని రాళ్లుగా పగలగొట్టడం, ఆ తర్వాత పొలం పనికి వెళ్లడం. కొన్నాళ్లకు తన పని గమనించిన వాళ్లు కాస్త ఆహారమివ్వడం మొదలుపెట్టారు. దాంతో పొలం పనులు పూర్తిగా వదిలేసి తొలి సూర్యకిరణం నుంచి కళ్ళు బైర్లుగమ్మే చీకటి వరకు కొండని తొలచడమే పనిగా పెట్టుకున్నాడు. రోజు తర్వాత రోజు, ఎండాకాలం తర్వాత వర్షాకాలం, తన పని చేస్తూనే పోయాడు. రోజులు ఇలాగే గడిచిపోతుండగా ఓసారి తన భార్యకు జబ్బు చేసింది. కొండ చుట్టూ తిరిగి డాక్టర్ దగ్గరకు వెళ్లేసరికి ఆమె దారిలోనే చనిపోయింది. దాంతో దశరథ్కి ఆ కొండను ఓడించాలనే పట్టుదల ఇంకా పెరిగిపోయింది. కొండను ఢీకొట్టడం మామూలు మాటలా, చేతులు పుళ్ళు పడిపోయాయి. రోజూ రాళ్లు తగిలి ఒళ్లంతా దెబ్బలే. కాని తను మొదలుపెట్టిన పని పూర్తి చేసి తీరాల్సిందే అనుకున్నాడు దశరథ్. ఎవరూ సాయానికొస్తారని ఎదురుచూసి ప్రయోజనం లేదు, తనే ఏదో ఒకటి చెయ్యాలి. అలా 22 ఏళ్లు కష్టపడిన తర్వాత ఒకరోజు అద్భుతం జరిగింది. కొండ అవతల వైపుకి ఓ దారి ఏర్పడింది. తన ఊరివాళ్లే కాదు, చుట్టుపక్కల 60 గ్రామాల జనం దాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. దశరథ్ని బాబా అంటూ కాళ్లు మొక్కారు. కాని దశరథ్కి ఇంకా తృప్తి కలగలేదు. ఆ దారిని వెడల్పు చేయాలి, అక్కడ ఓ తారోడు వేయాలి, అప్పుడే రాకపోకలు సాధ్యమవుతాయి, విద్య వైద్యం అందుబాటులోకొస్తుంది. ఆ పని ప్రభుత్వమే చేయాలి కాబట్టి ప్రతి మంత్రి దగ్గరికి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్లి మొరపెట్టుకున్నాడు. ఓసారి ఏకంగా పట్టాలమీద నడుచుకుంటూ ఢిల్లీ వరకు వెళ్లాడు. చివరికి ప్రభుత్వం అతని కష్టాన్ని గుర్తించింది. 2007లో అతను చనిపోయే సమయానికి ఊరికి తారోడొచ్చేసింది. ఆ రోడ్డుని, దానిమీద జనం సందడిని చూస్తూ దశరథ్ తృప్తిగా కన్నుమూశాడు. ఆ రోజు నా భార్య బాధను చూడలేక కొండను తొలిచే పని మొదలుపెట్టాను, కాని అది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఆలోచనే పని పూర్తి చేయాలనే పట్టుదల కలిగించింది. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటారు దశరథ్. ఇదీ దశరథ్ కథ. అతను తన కొండను జయించాడు. కాని కాస్త గమనిస్తే మన చుట్టూ కూడా ఏదో ఒక సమస్య అనే కొండ కనిపిస్తుంది. ఎవరూ ఒకరికోసం ఎదురుచూస్తే అది ఎప్పటికీ తప్పుకోదు. నేను కాకపోతే ఇంకెవరు అనే ఆలోచనే మనతో అసాధ్యమైన పనులెన్నో చేయిస్తుంది.